ఓం సరస్వత్యే నమ శ్రీ పంచమి లేదా వసంత పంచమి రోజున సరస్వతీదేవి ఆయుర్భవించిందని విశేషం అమ్మవారికి నాలుగు చేతులు కలిగి ఉంటుంది ఒక చేతిలో వేదం ఇంకో చేతిలో జపమాల రెండు చేతులలో వీణను కలిగి ఉంటుంది శ్రీ పంచమి రోజున సరస్వతీదేవి ముందు తొమ్మిది ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇక అమ్మవారికి ఇష్టమైన తెల్లని వస్త్రం సమర్పించి తెల్లని పుష్పాలతో అలంకరించాలి తెలుపు సత్వగుణానికి ప్రతీక కావున తెల్లని పుష్పాలతో అలంకరించాలి ఒకవేళ తెలుపు రంగు పుష్పాలు దొరకని పక్షాన పసుపు రంగు పూలతో అలంకరించవచ్చును అమ్మవారికి సమర్పించే నైవేద్యం అమ్మవారికి ఆవుపాలు క్షీరాన్నం ఇలా తెలుపు రంగుతో కూడి ఉన్న క్షీరాన్నం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తారు ఇక అమ్మవారికి ఇష్టమైన ఫలం సీతాఫలం సీతాఫలం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం సీతాఫలాన్ని శ్రీపంచమి రోజున అమ్మవారికి సమర్పించిన ఎడల ఉద్యోగ ప్రాప్తి విద్యాభ విద్యాభివృద్ధి కలుగుతుంది అందుకే అమ్మవారికి సీతాఫలాన్ని నివేదించాలి ఇక అమ్మవారిని ఈశాన్య దిక్కులో నుండి ఈ శ్లోకాన్ని జపించిన ఎడల విద్యాభివృద్ధి జ్ఞానాభివృద్ధి సిద్ధిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతూ మే సదా ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించిన ఎడల విద్యా విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది కావున మనమందరము జపిద్దాం ఇప్పుడు ఇంకొక మంత్రాన్ని చూద్దాం ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని జపించినందువలన జ్ఞానాభివృద్ధి కలుగుతుంది విద్యార్థులకు విజయం చేకూరుతుంది అందరికీ సరస్వతి అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షాలు లభించాలని ఆశిస్తూ శుభం